हाय फ्रेंड्स, हेलो। आप हाय फ्रेंड्स, हेलो अंदर की नमस्ते, बोनाल शुभाकांक्षलंडी। मन की सेकंड रेबज लो फर्स्ट बोनम ఎత్తుతారండి అమ్మ की ఉజ్జయిని మహంకాళి మాత की మరి పెద్దమ్మ తల్లికి की ఇలా అన్ని ముక్కోటి దేవతలండి। ముక్కోటి దేవతలకు ఒక్క పోతురాజు ఎలాగంటే ముక్కోటి దేవతల పేర్లు చెప్పాలంటే మన వల్ల కాదండి, వీళ్ళందరూ శక్తులు అన్నమాట। ఈ తల్లులు ఎలాగంటే మన బిడ్డల్ని మనల్ని ఎల్లవేళల మరి రేయనక పగలనక కాపాడేది ఈ గ్రామ దేవతలేనండి। ఎలా కాపాడతారు అంటే మన పోచమ్మ కాణించి గంగణమ్మ కాణించి మరి వనవలమ్మ కాణించి శక్తమ్మ తల్లి కాణించి మరి ప్రతి మైసమ్మ కాణించి ప్రతి దేవతలోనూ ఆ తల్లి కొలువై ఉండి ప్రతి వీధి చివర ఉంటదండి అమ్మవారు రూపం। ఇక్కడ హైదరాబాద్లో అయితే పోచమ్మ గుళ్ళు ఫుల్గా ఉంటాయండి। ఇప్పుడు మన ఊరుల్లో అయితే ఒక ఊరు చివరన ఒక తల్లి మరి గంగణమ్మ తల్లి అని మరి వనవలమ్మ తల్లి అని శక్తమ్మ తల్లి అని ఉంటారు। ఇక్కడ అట్లా కాదండి, ప్రతి వీధిలోనూ ప్రతి సందులోనూ పోచమ్మ తల్లి గుడి లేకుండా ఉండదండి। ఈ సికింద్రాబాద్లో అయిపోగానే ప్రతి సంవత్సరము ప్రతి అయిన ఈ ఆషాఢ మాసం మొత్తం ఆదివారాలు మొత్తం ఆడవాళ్ళందరూ చక్కగా తల్లికి బోనం ఇస్తారండి। బోనం అంటే పాయసం చేసి ఒక కుండలో పెట్టి ఆ కుండకి పసుపు రాసి అలంకరణ చేసి వ్యాపాకులతో మరి రెండు కుండలు తయారు చేసుకుంటారండి। ఒకటి పెరుగుతో కలిపిన అన్నము, ఒకటి బెల్లంతో కలిపిన అన్నము, పాలతో నెయ్యితో కలిపిన అన్నము తయారు చేసి వ్యాపాకులు పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టి మరి తలపైన మంచి క్లాత్ చుట్టి బోనం తలకెక్కి తల్లికి సమర్పించుకుంటారు। కోళ్ళు మేకలు అన్నీ మొక్కుకుని తీర్చుకుని మరి ఇట్లా ఘనంగా వండుకొని నలుగురు ఎవరన్నా ఉంటే పిలుచుకొని పెట్టుకొని తింటారండి। ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకుంటారండి। తల్లికి అక్కడ శాకబోతారు, ఎట్లాగంటే మరి ఆమెకి ఇష్టమైన కళ్ళు పోసుకుంటారు, మరి బెల్లం వాటర్లో కలిపి మరి అక్కడ నీళ్ళు సలవ తల్లి సల్లం తల్లి మరి చల్లగా చూడాలి। అని పలుకుతారండి, మరి అంత బాగుండాలంటే మరి ఆమె మనందరిని చల్లగా చూడాలంటే మనందరం కూడా సంవత్సరం సంవత్సరం చక్కగా ఉన్న దాంట్లో ఇట్లా సంతోషంగా చేసి దండం పెట్టుకుని తల్లికి పసుపు కుంకాలు జాకెట్ ముక్కలు ఇచ్చి ఉన్న దాంట్లో తృప్తిగా మనం చేసుకోవాలి, నలుగురికి పెట్టుకోవాలి। మనం సంవత్సరం సంవత్సరం చేసేది మనం సంవత్సరం అంతా మన కాపాడే తల్లి మరి పొలిమేరల్లో కూర్చుని మరీ కాపాడుద్దమ్మా పోలేరమ్మ తల్లి, మీ అందరూ దయచేసి సంతోషంగా చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే। పోలేరమ్మ తల్లి అని ఎందుకన్నానంటే మరి పొలిమేరలో కూర్చుని ఏ దుష్టశక్తుల్ని మన దరిదాపులకు రాకోకుండా మన ఆరోగ్యాన్ని కాపాడేదే మరి ప్రతి గ్రామంలో ఉండే పోచమ్మ తల్లి లాంటిదన్నమాట। ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఉంటారండి ఈ ముక్కోటి దేవతలు, ఎల్లవేళ కాపాడతారు అంటువ్యాధులు జ్వరాలు రాకోకుండా। మరి వేపాకు నీళ్ళతో శుద్ధి చేయటం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని ఆ రోజుల్లో పూర్వకాలమే గమనించి పెట్టారండి। మరి విష జ్వరాలు ఒంట్లో బాగున్నప్పుడు ఇలాంటప్పుడు అమ్మకి మొక్కుకుంటే మనందరం ఆనందంగా ఉంటామని ఈ పద్ధతుల్ని పాటించమని చెప్పారు ఆ రోజుల్లో। ఈ రోజుల్లో కూడా అమ్మకు మనందరం ఇలాగే చక్కగా బోనాలు చేసుకుందాం ప్రతి సంవత్సరం। థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు।